గోవిందాయ నమః హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం సెహన్ షా అక్బర్ భారతదేశాన్ని నేరిన ఎంతో పరాక్రమం కలిగిన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన పరమత సహనము కలిగిన మత సామరస్యము కలిగిన ప్రజలయందు దయాళువై వ్యవహరించిన గొప్ప చక్రవర్తి అని చక్కగా పిల్లల పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశముగా రాసి పిల్లల చేత వేయిస్తున్నారు ఈతడు శాంతి కాముకుడు అని ప్రజలు ముఖ్యంగా హిందువులు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అక్బర్ చేతలో ఎప్పుడూ ఒక పావురం ఉన్న చిత్రాన్ని మాత్రమే ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు ఆ తర్వాత వచ్చిన మహానుభావుడు నెహ్రూ గారు కూడా ఎప్పుడు పావురాలు అవి ఎగరేస్తూ నేను ఒక శాంతి కాముకుడిని అని చాటుకున్నాడు ఈ అక్బర్ పాదుషా గురించి ముఖ్యంగా మూడు విషయాలు మీకు వివరిస్తారండి ఒకటి అతని పరాక్రమం గురించి రెండు అతని వ్యక్తిత్వం గురించి మూడు అతని పరమత సహనం గురించి ఇది జయించడానికి వీలేని శత్రు దుర్భేద్యమైన అతిపతిష్టమైన చిత్తోర్గఢ్ కోట మేవార్ రాజ్యానికి రాజధాని రాజస్థాన్లో ఉంది ఈ కోట ఈ కోటని ఉదయ సింగనే రాజపుత్ర రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు పదిహేను వందల అరవై ఏడవ సంవత్సరంలో మన హీరో అక్బర్ గారి కన్ను ఈ కోట మీద పడింది ఎందుకు ఇతగాడు ఆగ్రా నుండి గుజరాత్ తిరగడానికి ఈ కోట చాలా దగ్గరదారి కానీ తనది కాదు కాబట్టి స్వతంత్రించి వెళ్ళలేడు స్వాధీనం చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఈ రాజ్యాన్నేలే ఉదయ్ సింగ్ అనే రాజుకి కాస్త అనారోగ్యం చేసి ఆ వేసవి విడిదికి పక్కనే ఉన్న ఆరావళి పర్వతాలపైకి విశ్రాంతి కోసం వెళుతూ జైమాల్ పట్ట అనే ఇద్దరు యోధులైనా విశ్వాస పాత్రులైన తన సైన్యాధికారులకు రాజ్యభారాన్ని అప్పగించి ముప్పై వేల మంది సంరక్షకులను సైనికులను నియమించి తను విశ్రాంతికి ఆ పర్వతాలపైకి వెళ్ళాడు ఈ సంగతి మన అక్బర్ గారికి తెలిసింది వెంటనే రాజు లేడు కేవలం సైన్యాధికారులు కాపలాకు కొంత సైన్యం మాత్రమే ఉంది అని గ్రహించిన మన హీరో అక్బర్ గారు వెంటనే తన మహమ్మదీయ్ సైన్యాన్ని తీసుకొని ముందస్తు యుద్ధం కబురు కాకరగాయ ఏమీ లేకుండా వెళ్ళి ఆ కోట పైన మూకుమ్ముడిగా దాడి చేసి ఆ సైన్యాధికారులు ఇద్దరిని చంపేసి అసలు యుద్ధం విషయమే తెలియకుండా ఆయుధాలు సమకూర్చుకోకుండా కేవలం బల్యాలతోటి రాజ్య సంరక్షణ విధులలో ఉన్న ముప్పై వేల మంది హిందూ సైన్యాన్ని ఊచ కోత కోసిపడేసి ఆ కోటను స్వాధీనం చేసుకొని హాయిగా ఆ కోటలో మూడు నాలుగు రోజుల పాటు ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఆ కోటకి తన సంరక్షకులను నియమించి అతను చక్కగా గుజరాత్ వెళ్ళిపోయాడు ఈ సంగతి తెలిసిన ఉదయ్ సింగ్ ప్రాణాలైన రక్షించుకుందామలే అని ఇహ తిరిగి రాకుండా ఆ అరావళి పర్వతాలపైనే అలాగ ఉండిపోయాడు అది పక్కన వాళ్ళ రాజ్యాలను తెలివిగా ఆక్రమించుకునే పద్ధతి ఇతడు భారతదేశం మొత్తం ఎలా ఆక్రమించుకున్నాడు అన్న విషయము ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నిరాయుధుడిగా ఉండేవాడిపైన అలాగే యుద్ధానికి ఏమాత్రము సంసిద్ధంగా లేని రాజుపైన అలాగే యుద్ధం విషయమై తెలియని అమాయకులపైన శస్త్ర ప్రయోగాలు చేసి వాళ్ళని అన్యాయంగా చంపకూడదని శాస్త్ర ప్రమాణాలు బోధిస్తూ ఉంటే మనకు అవేమీ అవసరం లేదు మనకి పని అయిందా లేదా ఇదే చాలు ఇదే పరమార్థము ఇదండి పరాక్రమము ఇహ ఇతగాడి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము ఇతడి మొదటి వివాహము ఇతనికి పద్నాలుగు సంవత్సరాల వయసులో తొమ్మిది సంవత్సరాల వయసున్న అతని సొంత చిన్నాన్న కూతురు రొక్యా బేగంతో అయింది మన సాంప్రదాయంలో చిన్నాన్న లేదా బాబాయి కూతురు అంటే సొంత అక్క లేదా చెల్లెలుగా భావిస్తాం కానీ మహమ్మదీయ సాంప్రదాయం వేరుగా ఉంటుంది సరే దాన్ని మనం తప్పుపట్టని అవసరం లేదు ఆ తర్వాత ఇతడు వరుసగా పదహారు మందిని చేసుకున్నాడు వాళ్ళందరూ మహమ్మదీయ స్త్రీలే వారు కాకుండా ఇతడు చాలామంది హిందూ స్త్రీలను కూడా వివాహం చేసుకున్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి కొందరు హిందూ రాజులు వాళ్ళ వాళ్ళ రాజ్యాలని తద్వారా ప్రజలను కాపాడుకోవడం కోసము వాళ్ళ కూతుర్నే బలిదానం చేయాలని నిశ్చయించుకొని ఇతడికిచ్చి వివాహాలు జరిపించారు ఈ రాజపుత్ర స్త్రీలందరూ ఎవరైతే ఢిల్లీ హారంలోకి అడుగు పెట్టారో ఎవరైతే అక్బర్ చక్రవర్తి భార్యలుగా వెళ్ళారో వాళ్ళందరూ కూడా ముస్లింలుగా మారి పెట్టారు అంటే ఇప్పుడు మనం లవ్ జిహాద్ అంటున్నాం చూసారా అలాగే అన్నమాట ఈమె జోదాబాయ్ లేదా హర్కాబాయ్ ఈమె అంబర్ రాజ్యానికి రాజపుత్ర పాలకుడైన రాజా భర్మల్ కూతురు రాజ్యాన్ని కాపాడుకోవడం కోసము ఈవిని అక్బర్కి ఇచ్చి వివాహం చేశారు ఈవిడ ఇస్లాం మతంలోకి వెళ్ళి మరియం జమానీగా మారింది ఈ అక్బర్కి వివాహం చేసుకున్న తర్వాత కానీ మనకి ఇవేమీ కూడా జోదా అక్బర్ సినిమాలో చూపించరు ఆమెను చక్కగా కృష్ణ విగ్రహము కోట్లో పెట్టుకొని ఇచ్చినట్టు ఒక దేవాలయం కూడా నిర్మించుకున్నట్లు చక్కగా కృష్ణుడి గురించి కీర్తనలు గానం చేస్తున్నట్లుగా ఎంతో హృదయంగా సినిమాలు తీసి చూపిస్తారు మనకి ఈవిడ జీవితము ఎంత దారుణం అంటే ఈ రాజపుత్ర స్త్రీలు ఈవిడే కాకుండా ఇంకొందరు అక్బర్కి భార్యలే అయినా సరే ఆ కోట లోపల మిగిలిన అక్బర్ భార్యలైన మహమ్మదీయ స్త్రీలు వీళ్ళని సరిగ్గా చూసేవాళ్ళు కాదు ఎంతో కించపరిచి దారుణంగా చూసేవారు ఈమెను ఈ జోదాబాయి అనే ఆమెనైతే కనీసం కోటలో కూడా ఉండనివ్వకుండా భారత్పూర్ అనే చోట బయానా అనే ప్రదేశానికి దగ్గరలో బరహ్ అనే ఒక చిన్న గ్రామాన్ని ఆమె కేటాయించి అందులో ఉంచారు ఈమె ఆమె తను చనిపోయేంత వరకు కూడా ఆ చిన్న ఊర్లోనే కాలం వెళ్ళదీసింది ఎప్పుడో ఒకటి రెండు సార్లు అక్బర్ ఇవని కలిశాడు అంతే తర్వాత ఆవిడ పదహారు వందల ఇరవై మూడవ సంవత్సరంలో మరణించింది ఆ సమాధి కూడా ఆ గ్రాక దగ్గరలో ఉంది అది హిందూ రాజపుత్ర స్త్రీలు అక్బర్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ దారుణమైన కథ పెళ్ళిళ్ళు చేసుకుంటే చేసుకున్నాడు కానండి ఇతడు ఒక నీచమైన పని చేశాడు ఏంటంటే ఆగ్రా సుల్తాన్ కొడుకు షేక్ వసీ అనే అతను ఒక అతను ఉండేవాడు అతడికి చాలా అందమైన భార్య ఉంది అతని భార్య పైన మన అక్బర్ గారి కనుబడింది ఇతగాడికి ఆమె విపరీతంగా నచ్చేసింది కానీ ఎలా పెళ్లి చేసుకునేది పరాయివాడి భార్య కదా ఈ అక్బర్ గారు ఆ షేక్ వసీ అనే అతన్ని పిలిపించి నీ భార్య నాకు విపరీతంగా నచ్చింది నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు అర్జెంటుగా ఆమెకి ఆ తలాక్ ఇచ్చాయి అని బెదిరిస్తాడు వెంటనే అతడు ఏం చేస్తాడు ఇంకా ప్రాణాలు బాతా ఇవ్వకపోతే చచ్చినట్టు ఆ తలాక్ అనేది ఏదో వాళ్ళ పద్ధతి ప్రకారం ఇచ్చేసి ఆ భార్యను వదిలేస్తే ఆమెను అతడు పెళ్లి చేసుకున్నాడు ఇది పక్కవాడి భార్య నచ్చితే తెచ్చుకునే విధానం మన ధార్మిక గ్రంథాలు ఏం చెబుతున్నాయి మాతృవత్పరదారేషు ఇంకొకటి భార్య తల్లితో సమానము దేవాలయంలో అమ్మవారితో సమానము అసలు ఆవిడ గురించి వేరే ఇతర రకమైన ఎలాంటి ఆలోచన చేయడమే నిషద్ధము అని కదా చెబుతున్నాయి కానీ వాడితోటి మనకి పని లేదు మనకి నచ్చిన పని మనం చేసామా లేదా అంతే వ్యక్తిత్వం అంతేకాదండి అందమైన స్త్రీలను పొందడం కోసము ఇతడు ఇంకొక పని కూడా చేశాడు ఏంటంటే ఢిల్లీ పరిసర ప్రాంతాలలో మేళాలు ఏర్పాటు చేశారు మేళా అంటే తిరునాళ్ళు అనుకోండి ఆ మేళాలోకి కేవలము స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది పురుషులు ప్రవేశించరు కాబట్టి స్త్రీలు కాసేపు పరదా తీసేసి ఆ మేళాలో సరదాగా తిరిగి కాసేపు హాయిగా ప్రశాంతంగా గడపవచ్చు అలాంటి చోట ఈ అక్బర్ చక్రవర్తి ముసుగు వేసుకొని అంటే మహమ్మదీయ స్త్రీలలాగా బురకా ఓట వేసుకొని అతను కూడా స్త్రీలలో కలిసిపోయి వెళ్ళి అక్కడ అందమైన స్త్రీ ఎవరు కనపడుతుందో చూసి ఆ అందమైన స్త్రీని తను నియమించిన స్త్రీలకు చూపించి ఎలా అయినా సరే ఏ మార్చి ఆ స్త్రీలు తన దగ్గరికి తీసుకురమ్మని సంఘనలు చేసి తను వచ్చేసేవాడు అలాంటి కుత్స పనులు కూడా చేశాడు ఇతడు అలాగే ఒకసారి ఒక మేళాలో ఇతడు స్త్రీలు వేసుకునే బురఖ ధరించి తిరుగుతూ ఉంటే ఆ మేళాకే వచ్చి అందులో సరదాగా తిరుగుతూ ఉన్న రాణా ప్రతాప్ తమ్ముడి కూతురు కిరణ్ బాయిసా ఇతడి కంటపడుతుంది ఆమె యువతి చాలా అందమైంది ఇతడు అక్కడ ఉన్న మహమ్మదీయ స్త్రీలకు సెంగ చేసి ఆమెను పొందగోరుతున్నట్లుగా చెప్పి స్థలానికి తీసుకురామని తను వెళ్ళిపోతాడు ఆ మహమ్మదీ స్త్రీలు ఆమెను పరిచయం చేసుకొని ఏవో నాలుగు తీయటి మాటలు చెప్పి కాసేపు విశ్రాంతి తీసుకుందాము అన్నట్లుగా ఇతడు చెప్పిన సంకేతస్థలానికి ఆమెను తీసుకువెళతారు అక్కడ ఈ అక్బర్ తన బురఖా తీసేసి ఆమెను పొందడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ వీరాంగన తన వర నుండి కత్తిలాగి ఈ అక్బర్ని కిందకు త్రోసేసి అక్బర్ గొంతు మీద కాలుపెట్టి పెట్టి ఆ కత్తితోటి పొడవడానికి ప్రాణాలు తీయడానికి తయారవుతుంది అప్పుడు అక్బర్ ఆమెను బతులాడి ఎలాగో శరణాగతి చేసి ఆమెని విడిపించుకొని తన దారిని తను వెళ్ళిపోతాడు ఆమె హిందూ స్త్రీ పరాక్రమం ఏమిటో అక్బర్కి రుచి చూపించి తన దారిలో తను ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు అందమైన స్త్రీలను తను పొందాలని నిర్ణయించుకొని అందమైన స్త్రీలను తను చూడడం కోసము ఎవరెవరున్నారో గమనించి తన విడిదికి తెచ్చుకోవడం కోసము ఇతడు మేళాలు కూడా నిర్వహించేవాడని చరిత్ర చెప్తుంది అది ఇతగాడి వ్యక్తిత్వం ఇకపోతే ఇతగాడి మత్సామరస్యాన్ని ఒకసారి గమనిద్దాం ఒకసారి అక్బర్ వేటకు వెళ్ళి ఒక అడవి ప్రాంతంలో విడిద చేస్తాడు ఆ చుట్టుపక్కల ఉన్న కొందరు రాజపుత్రులు మర్యాదపూర్వకంగా రాజుని కలవాలి కనుక ఈ పాదషాగారిని కలవడానికి అక్కడికి వచ్చి వారు కూడా అక్కడ విడిదిలో ఉండి వీరు నిర్ధారించిన వేళకి కలవడానికి వస్తారు వాళ్ళల్లో ఒక రాజపుత్రుడు సమయానికి అక్బర్ గారి కొలువుకి రాలేకపోతాడు కారణం ఏంటంటే తనతో పాటు ఒక చిన్న మేనలుడ్ని కూడా తీసుకొచ్చాడు వాడు కాస్త ఏదో చేయడం వలన కాస్త సముదాయించి ఈ రాజపుత్రుడు సభకు వెళ్ళేసరికి ఆలస్యమైంది దాంతోటి ఈ అక్బర్కి ఎక్కడ లేని కోపం వచ్చి ఆఫ్టర్ ఆల్ హిందువు అయిండి వీడు నన్ను కరవడానికి వేళకు రాకుండా ఆలస్యంగా వస్తాడా అని అక్కడ భటుడిని పిలిచి వంద కొరడా దెబ్బలు కొట్టకొని ఆజ్ఞాపిస్తాడనమాట అది అవమానంగా భావించిన ఈ రాజపుత్రుడు తన వరుడుండి కత్తి తీసుకొని తనే పొడుచుకుంటాడు అది చూసి ఈ అక్బర్కి ఇంకా కోపం వస్తుంది కోపం వచ్చి కత్తితో పొడుచుకొని రక్తపు మడుగులో పడి ఉన్న కొన ప్రాణాలతో ఉన్న రాజపుత్రుడిని తీసుకెళ్లి బయట ఇచ్చి ఏనుగుతో తొక్కించి చంపేయిస్తాడు అది చూసిన మిగిలిన రాజపుత్రులు ఈ అక్బర్ గారి ముందు నోరెత్తలేకపోయినా తర్వాత అతడికి దహన సంస్కారాలు చేస్తే అంతటితో కూడా ఈ అక్బర్కి కోపం చల్లారకుండా అతడు దహనమైన తర్వాత చేస్తే పిండ ప్రధానాలలోనూ తద్దినల్లోనూ ఆవును చంపించి ఆవు మాంసం వండించి పిండ ప్రధానం చేపిస్తాడనమాట అది హిందువుల మీద ఈ అక్బర్ చక్రవర్తి గారికి ఉన్న దయా సామరస్యము తులసీదాస్ గారు చిత్రకూటం దగ్గర ఎక్కడో కూర్చొని రామచరిత మానసం రాసుకుంటూ రామనామస్మరణ చేసుకుంటూ రాముల వారిని ఆరాధించుకుంటూ గడుపుతూ ఉంటే ఈ అక్బర్ చక్రవర్తి దారిన వెళ్తూ వెళ్తూ తులసీదాస్ గారి మీద అతని కన్ను పడుతుంది వెంటనే అతని బట్టకొచ్చి నన్ను కూడా ప్రస్తుతించి గొప్ప మహిమలు గలవాడిగా చాలా గొప్ప మహాత్ముడిగా వర్ణించి రామచరిత మానసం రాసినట్లుగానే రాసేయమని గొడవ చేస్తాడు తులసీదాసు వారు ఎందుకు వంగుతారు ఆయన పర్వ భాగవతుడు కదా అతను నేను రామనామం తప్ప ఇంకేది పలకను నేను వంగను అంటాడు దాంతో ఇతడు తీసుకొచ్చి తులసీదాసు గారిని కూడా బంధించేస్తారు అప్పుడు మీ అందరికీ తెలిసిందే తులసిదాస్ గారు అక్కడే హనుమాన్ చాలీసా పాడినప్పుడు ఎన్నో లెక్కలేలన్నీ వానరాలు కోతులు ప్రత్యక్షమయ్యి బాగా అల్లరి చేసేసి అన్నీ ఆ రాజ్యమంతా పీకి పందిరేసి కొలువు మొత్తం కొంత భాగాన్ని తగలబెడితే అప్పుడు ఈ అక్బరు ఆ తులసిదాసు గారిని దండం పెట్టి వదిలేసాడనమాట అలాగే ఇతడు తులసిదాసు గారిని కూడా విడిచిపెట్ట ఇహపోతే అల్లోపనిషత్ ఎంతమంది బ్రాహ్మణులను లాక్కొచ్చి వాళ్ళని కట్టేసి జైల్లో పెట్టి వాళ్ళ వీపుల మీద వాతలు పెట్టి మరీ రాయించిన సంగతి మీ అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఇతడు ఉన్న మతం చాలక దిల్ ఈ లాహి అని ఇతడు ఒక సొంత మతాన్ని కూడా సొంత పైత్యాన్ని వాడి మరీ ఇంకొక మతాన్ని కూడా స్థాపించాడు ఆ మతంలో కూడా ఎంతోమందిని చేర్చాడు ఇది ఇతగాడి మత సామరస్యం అక్బర్ గారి జీవితంలో ఇలాంటి సన్నివేశాలేమీ కూడా మొఘల్ ఈ యజం నుండి నిన్న మొన్న వచ్చిన జోదా అక్బర్ సినిమా వరకు ఎందులో కూడా బాలీవుడ్ డైరెక్టర్లు చూపించారు మన పిల్లలేమో అక్బర్ని అతని చేతిలో ఉన్న పావురాన్ని చూసి నిజమే అనుకొని పాఠ్య పుస్తకాల్లో రాసిన పాఠాలన్నీ చదువుకొని వాటిని అలాగే నమ్ముతూ పెరిగి పెద్దవాళ్ళైపోతారు మన పిల్లలకి వాస్తవాలు తెలియపోయినా పర్వాలేదు కానీ అబద్ధాల్లో పెరిగితే కష్టము వాళ్ళు చరిత్ర అనేది ఏమిటి అనేది సరిగ్గా గ్రహించలేకపోతారు ప్రతి తల్లిదండ్రి కూడా చరిత్ర ఏమిటో తెలుసుకొని దాన్ని అలాగే పిల్లలకు నేర్పడం వలన మన ధర్మం అంటే ఏమిటి అన్నది పిల్లలు తెలుసుకుంటూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు తద్వారా సనాతన ధర్మము రక్షించబడుతుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ సమస్త సుఖనభవంతు కృష్ణార్పణం